మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. క్లిష్టమైన క్వశ్చన్స్ కూడా మీ మీద విసరడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అబ్సల్యూట్లీ ఫైన్, ప్లీజ్ గో అహెడ్. ఇప్పటి వరకు ఈ విద్యలో మీరు ఎంత సంపాదించారండి? కరెన్సీ రూపంలోనే లేదు, మన తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని సంపాదించాను. కళ్ళు మూసుకుంటే డబ్బులు వచ్చేస్తాయా? 100% రావు. మనష వాచ కర్మనతో కర్మయోగులుగా పనిచేస్తే విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. బైబిల్లో ఉన్నది, భగవద్గీతలో ఉన్నది, ఖురాన్లో ఉన్నది కూడా ఒకటే అంటారు. మరి మీరేమో విశ్వం అంటారు, అంటే ఏది నమ్మాలి? యద్భావం తద్భవతి, ఏమి ఆలోచిస్తామో అలానే తయారవుతాం. సిలువ వేసుకున్నారు, వీటి గురించి ఏం చెప్తారు మరి? ఫర్ యువర్ కైండ్ క్లియర్. పని చేయకుండా కష్టపడకుండానే కళ్ళు మూసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి నిజంగా? మంత్ర, యంత్ర, తంత్ర, ప్రూవెన్ కాన్సెప్ట్, 100% ట్రూత్. కానీ అఫర్మేషన్స్, మానిఫెస్టేషన్ టెక్నిక్స్ అని చెప్తా ఉంటారు కదా, ఒక్కసారి వాటి గురించి. రిజల్ట్ రావాలి అంటే 360 డిగ్రీలో మానవుడు అనే వ్యక్తి మారాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఆలోచించే విధానం మారాలి, మన స్మైల్కి విషయం స్పందిస్తుంది. అంటే మీరు కూడా మోసగాళ్ళే అంటే మీ దగ్గర ఆన్సర్ ఉందా? గడ్డి పరక గ్రో అయినంత ఫాస్ట్గా తులసి మొక్క గ్రో అవ్వదు. ఫాస్ట్గా గ్రో అయ్యేది మోసగాళ్ళే. ఏది మోసం? పాజిటివ్గా ఉండమని చెప్తున్నాం, అది మోసమా? వైబ్రెంట్ వంశీ అన్నారు కదా, ఏంటంటే అసలు వైబ్రెంట్ వంశీ అంటే అంటే వైబ్రేషనా? వైబ్రెంట్ ఇస్ ఎవ్రీథింగ్, ఎనర్జీ ఇన్ మోషన్, హైయెస్ట్ ఎమోషన్స్, హైయెస్ట్ ఎనర్జీస్, హైయెస్ట్ ఫుల్ ఆఫ్ లైఫ్ ని కలిగి ఉన్న వ్యక్తిని వి కాల్ ఇట్ ఇస్ అ వైబ్రెంట్. అంటే ఇవన్నీ హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి మీరు వైబ్రెంట్ వంశీ అని పెట్టుకున్నారు? ఆశీర్వాదం మనం కొన్ని పెట్టుకోవడానికి అవ్వదు, అది కర్మ ఫలితం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ టాక్ షో ద్వారా? యూనివర్సల్ లాస్ ని స్టడీ చేయండి, నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయండి, అది ఒక్కటే మార్గము లావిష్ అబండెంట్ లైఫ్ ని లీడ్ చేయడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఆకాశంలో అద్భుతాలు చేస్తానంటాడు ఆయన, సైంటిస్ట్ కాదు. మరి మానసిక సమస్యలకి మాయాజాలం చేస్తానంటాడు ఆయన, సైకాలజిస్టు కాదు. ఇలా చేయండి, కష్టాలు కన్నీళ్ళు మీ దరి చేరవు అంటాడు ఆయన, దేవుడు కాదు. ఇలా చాలా చెబుతాడు. మరి అనుభవంతో చెప్తున్నాడా అంటే కురువృద్ధుడేం కాదు. అసలు ఏంటి ఆయన దగ్గర అబ్రకదబ్ర మాయాజాలం ఏమైనా ఉందా? అసలేంటి చూద్దాం. ఈరోజు టాక్ షోలో, మా టాక్ షో అనగానే మీకు చెప్పాను కదండి, టాక్ షోలో ఇన్స్పిరేషన్, అవేర్నెస్ ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చి గెస్ట్లు ఇక్కడ షేర్ చేసుకుంటారు. మరి ఇవాళ టాక్ షో స్పెషాలిటీ ఏంటంటే, మన టాక్ షోలో ఈరోజు ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. మరి వంశీ గారితో టాక్ షోని స్టార్ట్ చేసేద్దాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. సో వంశీ గారు, టాక్ షో స్టార్ట్ చేసే ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, కండిషన్స్ చెప్తాను. నేను అడిగే ప్రతి ప్రశ్నకి మీరు ఓపిక్గా సమాధానం చెప్పాలి. కోపం రాకూడదు, మీరు లేచి వెళ్ళిపోకూడదు స్టూడియోలో నుంచి, మైక్ పడేయకూడదు. నేను ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా ప్రతి ప్రశ్నకి మీ దగ్గర నుంచి సానుకూలంగా నాకు జవాబు రావాలి. చాలా ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను. అది నా ప్రశ్నలే అనుకోండి, చూసే వ్యూవర్స్ ప్రశ్నలే అనుకోండి, కొన్ని క్లిష్టమైన క్వశ్చన్స్ కూడా మీ మీద విసరడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఓపిక్గా చెప్పండి, లేచి మధ్యలో వెళ్ళిపోవద్దు. అబ్సల్యూట్లీ ఫైన్, ప్లీజ్ గో అహెడ్. టాక్ షో స్టార్ట్ చేసే ముందు ర్యాపిడ్ క్వశ్చన్స్తో వెళ్ళిపోదాం. షూర్. మరి ర్యాపిడ్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. ఎస్. మీ మతం ఏంటి అసలు? గ్రేట్. మతం మనుషుల్ని దూరం చేస్తుంది, అలాంటి మతం అయితే నాది కాదు, అందరినీ ప్రేమించి గౌరవించే మతం. ఇప్పటి వరకు ఈ విద్యలో మీరు ఎంత సంపాదించారంటే? సంపాదన అన్నది ఓన్లీ కరెన్సీ రూపంలోనే లేదు, మన తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని సంపాదించాను, ప్రేమను సంపాదించాను, ఆప్యాయతని అనురాగాల్ని కూడా సంపాదించాను. మీరు చాలా సూత్రాలు చెప్తా ఉంటారు, డబ్బులు వచ్చేస్తాయని చెప్తా ఉంటారు కదా, మరి నాకు లైవ్లో నాకు డబ్బులు వచ్చే సూత్రం ఒకటి చెప్పండి. మరి ధనం అనేది, కరెన్సీ అనేది ఎనర్జీ. డబ్బుని ప్రేమించాలి, గౌరవించాలి, శరణాగతి వేడుకోవాలి. మీరు మోసగాళ్ళంటే మీకే విడిచిపెట్టేస్తా ఉన్నా, మీ విచక్షణకి విడిచిపెట్టేస్తా ఉన్నా. మీరు చాలా మందిని సోమరి వాళ్ళని చేస్తున్నారు అంటే మీ సమాధానం ఏంటి? 100% నో అని చెప్తాను. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్లో, 90s వీడియోస్లో ఇదే మాట చెప్పాను. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం, కర్మయోగులం, కర్మ అంటే యాక్షన్, పని ద్వారానే ఏదైనా సాధించాలని ఎన్నో వీడియోస్లో ఇది చెప్పాను.
కళ్ళు మూసుకుంటే డబ్బులు వచ్చేస్తాయా? 100% రావు. మనష వాచ కర్మన యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ కర్మయోగులుగా పనిచేస్తే 100% ఈ భూమి అనే గ్రహం మీద విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. వెల్లుల్లిపాయతో అప్పులు తీరిపోతాయంటారేంటి? కొన్ని ఐటమ్స్కి స్పిరిచువల్ ఎనర్జీస్ ఉన్నాయి. నేచర్ అనే ప్లానెట్లోనే అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ కావచ్చు, క్లోవ్స్ కావచ్చు, లవంగాలు, ఏలకులు, వీటన్నిటికీ కూడా స్పిరిచువల్ ఎనర్జీస్ ఉన్నాయి. ప్రాసెస్ ప్రకారం చేస్తే 100% రిజల్ట్ వస్తుంది, బట్ దానికి కర్మయోగులుగా మనం పని మాత్రం చేయాలి. సో మరి మనం ఇప్పుడు టాక్ షో యొక్క ప్రశ్నలకు వెళ్ళిపోదాము. షూర్, ర్యాపిడ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పేశారు టక్టగా. మరి నేను చాలా క్వశ్చన్స్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు. మొదటి ప్రశ్నతో మేము ముందుకు వచ్చేస్తున్నాను. ప్లీజ్. ఇప్పుడు బైబిల్, ఖురాన్, భగవద్గీత ఈ మూడు చెప్పేవి కూడా ఒకటే. ఓకే, బైబిల్లో ఉన్నది, భగవద్గీతలో ఉన్నది, ఖురాన్లో ఉన్నది కూడా ఒకటే అంటారు. మరి మీరేమో విశ్వం అంటారు, విశ్వం చెప్తుంది అంటారు. మరి అంటే ఇది ఈ మూడు చెప్పేది వినాలా, మీరు చెప్పేది వినాలా, అంటే ఏది నమ్మాలి, అసలు ఏది నిజం, అంటే మీ దగ్గర ఆన్సర్ ఏంటి? యూనివర్సల్ సబ్జెక్ట్ అనేది బైబిల్కి అతీతంగా లేదు, ఖురాన్కి అతీతంగా లేదు, భగవద్గీతకు అతీతంగా లేదు. ఇంకా ఇన్డెప్త్ మనం డీకోడ్ చేసుకుంటూ మాట్లాడితే గనక భగవద్గీతలో ఒక మాట ఉంది, యద్భావం తద్భవతి. ఏమి ఆలోచిస్తామో అలానే కన్వర్ట్ అవుతాం, అలానే తయారవుతాం, అలాంటి భవిష్యత్తునే మనం లిఖించుకోవచ్చు అని భగవద్గీత చెప్తుంది. బైబిల్లో యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటావు నీ భవిష్యత్ అలానే ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఖురాన్ కూడా ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటావు నువ్వు అలానే మారుతావని ఖురాన్ కూడా చెప్తుంది. గౌతమ్ బుద్ధుడు కూడా ఇన్ఫ్యాక్ట్ అదే చెప్పారు, వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్. నాలుగు ధర్మాలు ఒకటే ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంది, యూనివర్సల్ సబ్జెక్ట్ కూడా అదే మాట్లాడుతూ ఉంది. దెర్ ఈజ్ నో లాజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్ కిందకు పడింది, బై లక్ కిందకు పడలేదు, ఇట్స్ ప్రిన్సిపల్, లా ఆఫ్ గ్రావిటీ. ఇది ఎంత సత్యమో యూనివర్సల్ సబ్జెక్ట్ కూడా అంతే సత్యం. కాకపోతే కొన్ని నియమాలు ఉంటాయి, అవి తెలుసుకొని విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరిస్తే ఈ భూమి అనే గ్రహం మీద సాధించలేనిది ఏదీ లేదు. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ డ్రెస్సింగ్ కానీ మీ అటైర్ మొత్తం కూడా. మరి సనాతన ధర్మం అంటున్నారు, మరి మీరేమో కుంకుమ బొట్టు పెట్టుకున్నారు, మరి మెడలో చూస్తే క్రాస్ ఉంది, ఏంటండి అసలు సనాతన ధర్మము? మీరు బొట్టు పంచ కట్టుకున్నారు, మరి మెడలో చూస్తే క్రాస్ ఉంది, సిలువ వేసుకున్నారు, వీటి గురించి ఏం చెప్తారు? మరి లిజన్ వెరీ కేర్ఫుల్లీ. సనాతన ధర్మం అంటున్నాము, సనాతన విచ్ మీన్స్ ఎటర్నల్, ధర్మం అనేది ఇట్స్ ఎ జాబ్, ఏమి చేయాలి అన్నది చెప్తుంది. ముఖ్యంగా బొట్టు పెట్టుకున్నారు, మెడలో క్రాస్ ఉంది అంటున్నారు. చాలామందికి ఇదే డౌట్ ఉంది, కంటికి కనిపించింది ఏది నిజం కాదు, కాయిన్కి టూ ఫేసెస్ ఉంటాయి, చూస్తే ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది సిలువు కాదు, ఇంగ్లీష్లో యాంకర్ అంటాము, తెలుగులో లంగరు అంటాము. ఇట్స్ నాట్ సింబల్ ఆఫ్ క్రాస్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, క్లియర్? అంటే మీ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంది అని అంటారు. 110% ఇంకోటి, మరి మీరు బిర్యానీ ఆకు మీద రాయండి, గ్రీన్ పెన్తో రాయండి, రెడ్ పెన్తో రాయండి, మీకు డబ్బులు వచ్చేస్తాయి, కళ్ళు మూసుకోండి అని అంటారు. ఏం పని చేయకుండా కష్టపడకుండానే కళ్ళు మూసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి నిజంగా? గ్రేట్ క్వశ్చన్. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సైన్స్ ఏం చెప్పింది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్, విచ్ మీన్స్ ఈ విశ్వంలో ఉన్న అణువణువుకి ఒక శక్తి ఉంది. ముఖ్యంగా ఈ బిర్యానీ ఆకు, లవంగాలు ఇవేమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాన్ క్రియేషన్ కాదు, గాడ్ క్రియేషన్. నేచర్లో ఉన్నాయి, నేచర్లో ఉన్న ప్రతి ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్కి ఒక ఎనర్జీ ఉంటుంది. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కొన్ని రిచువల్స్ చేసేటప్పుడు ఆ బిర్యానీ ఆకు కానీ, ఆ క్లోవ్స్ కానీ, ఇలాచి కానీ, వాటికి హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఇవన్నీ చేయండి, స్పిరిచువల్ రెమెడీస్, ఆన్షియన్ టెక్నిక్స్, తంత్రాస్ చేయండి, కాదనట్లేదు. మంత్ర, యంత్ర, తంత్ర ప్రూవెన్ కాన్సెప్ట్, 100% ట్రూత్. కానీ మనం కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్, పని. తలుపులన్నీ వేసుకొని ఉత్తరం వైపు మొహం పెట్టి కూర్చొని మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది, యాష్. ఆ మంత్రాలకి రిజల్ట్ రావాలి అంటే ఒక అడుగు మనం వేయాలి. అనంత బ్రహ్మాండంతో మమేకమవుతూ ఒక అడుగు వేయాలి, మదర్ నేచర్తో అనుసంధానం అవుతూ ఒక అడుగు వేయాలి, దెన్ ఓన్లీ రిజల్ట్ వస్తుంది. ఓన్లీ ఇది మాత్రమే చేయు, రిజల్ట్ వస్తుంది అని ఏ వీడియోలో కూడా నేను చెప్పలేదు. సరే, ఇంత చెప్తున్నారు, అసలు మీ వయసు ఎంత, మీ అనుభవం ఏంటి, విశ్వం అంటున్నారు, ఇన్ని చెప్తున్నారు, సూత్రాలు అంటున్నారు కదా, మీకు ఈ కోరికలు కానీ, ఆశలు, టెంప్టేషన్స్ కానీ ఇవేం ఉండవా? ఉండవు అని చెప్తే అది 100% ఫాల్స్ స్టేట్మెంట్. ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఓకే, తల్లి కడుపు నుండే బయటకు వచ్చున్నా, ఉప్పు కారం తింటున్నాను, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు చెయ్యాలి అన్న క్లారిటీ ఉంటే ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతుంది. డ్రీమ్ ఉంది, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి అని. కోరిక ఉంది, లోక కళ్యాణం కొరకు ఏదైనా చేయాలి, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏదైనా చేయాలని కోరిక ఉంది. టెంప్టేషన్స్ అంటారా? ఉంటాయి. అండ్ టెంప్టేషన్ అనేది హయ్యెస్ట్ ఎనర్జీ.
సెక్సువాలిటీ హయ్యెస్ట్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. ఒక బేబీని బయటకు తీసుకొచ్చే ప్రక్రియ ఇట్స్ ఈక్వల్ టు ఏ గాడ్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ. బట్ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా అన్నది డిరైవ్ చేస్తుంది. అండ్ సీమన్ రిలీజ్ చేస్తే ఇట్ సింబలైజెస్ ఏ వీక్ మ్యాన్. దాన్ని కాపాడుకొని వెళ్ళే వ్యక్తికి అత్యుత్తమైన శక్తులు ఉంటాయి. అందుకే అంటారు దైవే మనుష్య రూపేణ. జన్మ తీసుకున్నప్పుడే కొన్ని దైవ కళలతో విశ్వకళలతో జన్మను పొంది ఉన్నాం. బట్ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో అన్న క్లారిటీ ఉంటే రైట్ ఆర్ రాంగ్ అన్నది మనకే అర్థమవుతుంది. నాది ఒక డౌట్ వస్తుంది, మిమ్మల్ని చూస్తున్నాను కదా, అప్పుడు టకటక ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. మరి విశ్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సూత్రాలు అంటున్నారు, ఇప్పుడు బిర్యానీ ఆకు మీద రాయండి అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎలా అండి మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఇప్పుడు మీరు అన్నారు, నేను అడిగాను క్వశ్చన్ ఆల్రెడీ, టెంప్టేషన్స్ కోరికలు ఇవేమి ఉండవా అనేసి. అంటే అందరిలాగానేనా మీరు వాటిని ఏమైనా హోల్డ్ చేసుకుంటారా, మీకు ఆ శక్తి ఉందా, ఎలా? జీవితంలో ఒక స్ట్రాంగ్ డిజైర్, ఒక బర్నింగ్ డిజైర్, ఒక ఆకలి, ఒక కళ, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అన్న కళ ఉన్న వ్యక్తికి వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. ఖాళీగా ఉండి ఏ పని పాటు లేకుండా ఉన్న వ్యక్తికి ఫోకస్ మొత్తం అటువైపే వెళ్తుంది. వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ గ్రోస్. ఫోకస్ దాన్ని మళ్లించుకుంటాం. స్పిరిచువాలిటీ వైపు కావచ్చు, మనుషులకి మానవాళ్ళకి ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏదైనా ఒకటి ఇవ్వాలి అన్న ఆలోచన ఉంటుంది. ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్న ఆకలి ఉంటుంది. లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనే గోల్ ఉంటుందో, గోల్ ఓరియంటెడ్గా పర్పస్ డ్రైవన్ లైఫ్ని కలిగి ఉంటే ఆటోమేటిక్గా వీ కెన్ బ్యాలెన్స్ కంప్లీట్ అదే అవలో ఉండడానికి పిచ్చ. అది మాత్రమే కాదు కదా జీవితం, దట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అది మాత్రమే జీవితం కాదు. అంటే ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి మీకు ఎదురుపడిందండి, ఓకే, మీ ఆలోచన విధానం మారదా, మీ మైండ్ సెట్ ఏం చేంజ్ అవుతుంది ఆ క్షణంలో? వెరీ గుడ్, చూసే విధానంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీస్ అందరూ కలిపి ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, ఇంట్లో కూర్చొని మనీ మేనిఫెస్టేషన్ బ్రహ్మాండంగా చేస్తూ ఉంది, వాళ్ళ తోటి కూడా మంచి బంగారం వేసుకొని వచ్చింది. అమ్మాయిలో ఒక వ్యక్తి లక్ష్మీదేవి చూడొచ్చు, ఇంకో వ్యక్తి దుర్గమ్మ చూడొచ్చు, ఇంకో వ్యక్తి వీళ్ళ ఆయనకు 25,000 ఇంత డబ్బు ఎలా వచ్చేసిందిరా అని చెప్పి నెగిటివ్గా ఆలోచించవచ్చు. డబ్బే కదా, పాజిటివ్ కదా, పాజిటివ్గా ఎందుకు చూడకూడదు? ఇన్ ద సేమ్ వే చూసిన ప్రతి దానిలో నెగిటివ్ని చూస్తున్నామంటే ప్రాబ్లము వ్యక్తి యొక్క మైండ్ సెట్లో ఉంది, ఆలోచన విధానంలో ఉంది. అఫ్కోర్స్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ గుడ్ వీ ప్రైజ్ దెమ్, దానికి ఒక లిమిట్ ఉంటుంది. బియాండ్ ఏది బియాండ్ స్ట్రెచ్ చేసినా తెగిపోద్ది, అది బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. మానిఫెస్టేషన్స్ అన్నారు మీరు, అఫర్మేషన్స్, మానిఫెస్టేషన్ టెక్నిక్స్ అని చెప్తా ఉంటారు కదా, ఒక్కసారి వాటి గురించి. మానిఫెస్టేషన్ అంటే ఇన్ జనరల్ తెలుగులో ఆకర్షణ, అట్రాక్షన్. పలానా వెహికల్ని ఎఫర్మేషన్ చేస్తున్నాము అట్రాక్ట్ చేయాలని, అది నిజ జీవితంలో మనం కలిగి ఉంటే మానిఫెస్టేషన్ అయిపోయినట్టు. బట్ దానికి డెఫినేషన్ మనం మార్చడం జరిగింది. చాలామంది బయట ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారంటే, ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, విజువలైజేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, మనీ మెడిటేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, లేదా మీరు చెప్పినట్టు ఆ బిర్యానీ ఒకతో రాయండి, గ్రీన్ పెన్తో రాయండి, ఆ వెల్లుల్లిపై సంథింగ్ సంథింగ్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది. బూడిద యాష్ రిజల్ట్ రాదు. రిజల్ట్ రావాలి అంటే 360 డిగ్రీలో మానవుడు అనే వ్యక్తి మారాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఆలోచించే విధానం మారాలి, చూసే చూపు మారాలి, వైఖరి మారాలి, ధోరణ మారాలి, కట్టే బట్ట మారాలి. మన స్మైల్కి విశ్వం స్పందిస్తుంది, బయటకు వ్యక్తపరచలేని ఆలోచనలకి కూడా విశ్వం స్పందిస్తుంది, బయటకు చెప్పలేని మాటలని కూడా విశ్వం వింటుంది. సో మానిఫెస్టేషన్ అంటే 360 డిగ్రీలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఇంట్లో కూర్చొని ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని కొంతమంది చెప్తారు, నేను ఒక గొప్ప ధనాకృషుడిని అని చెప్తాము, బయటకు వెళ్ళి తోటకూర కట్టదారు ఇంకో కట్టిస్తామని బేరాలాడతాం, ఎక్కడ మ్యాచ్ అవుతుంది? మానిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ భూమి అనే గ్రహం మీద విశ్వదర్శనము ద్వారా, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదం ద్వారా ఈ భూమి అనే గ్రహం మీద సాధించలేనిది ఏదీ లేదు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. కానీ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేము, జరిగిన సంఘటనలు మార్చలేము, కానీ వర్తమానాన్ని, భవిష్యత్తుని మనం బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా మన అరిచేతులతో మనం లిఖించుకోవచ్చు. ఫర్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని పట్టుకోవాలా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ రావాలి అంటే, కొన్ని విడిచిపెట్టాలా, అవి ఏంటి అనేది తెలుసుకొని స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ రైట్ గైడెన్స్లో వెళ్తే పీస్ ఆఫ్ కేక్. అండ్ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఈ ఎర్త్ అనే ప్లానెట్లో రైట్ నౌ కరెంట్లీ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా క్వైట్గా ఫాలో అవుతుంది మేనిఫెస్టేషన్. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. అహం బ్రహ్మాస్మి అనేది అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. I am absolute, I am everything, I am God, I am universe, ani ardham. That is one of the powerful affirmation under the sky. And bahiranga chepta unna, aham brahmasmi anedi affirmation, ani bahiranga telugulo review chesina ekaika motta modata vyakti Sri Vibrant Vamshi, go and check it out.
మరి బయట చాలా మందిని చూస్తున్నామండి మేము, బాబాలు అంటారు, ఇంత బొట్లు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద జుట్టు చిక్కు చిక్కు వేసుకుంటారు. రీసెంట్ గా మనం అగోరి కూడా చూసాము. మీరు కూడా వాళ్ళ జాబితా లాంటి వాళ్ళే, అంటే మీరు కూడా మోసగాళ్ళే అంటే మీ దగ్గర ఆన్సర్ ఉందా? గడ్డి పరక గ్రో అయినంత ఫాస్ట్ గా తులసి మొక్క గ్రో అవ్వదు. ఓకే, ఎక్కువగా ఫాస్ట్ గా గ్రో అయ్యేది మోసగాళ్ళే. ఏది మోసం? పాజిటివ్ గా ఉండమని చెప్తున్నాం, అది మోసమా? డివైన్ ఎనర్జీతో, కాస్మిక్ ఎనర్జీతో, అనంత బ్రహ్మాండం ఉన్న విశ్వశక్తితో మమేకం అవ్వమంటున్నాం, అది మోసమా? కృతజ్ఞత చూపించండి, బీ గ్రేట్ఫుల్, ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటున్నాం, అది మోసమా? మనీ మేనిఫెస్టేషన్ చేయండి అంటున్నాం, అది మోసమా? వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు ఆలోచించండి అని చెప్తున్నాం, అది మోసమా? మనం ఉంటున్న సొంత ఇల్లుకి మనం ట్యాక్స్ కడుతున్నాం, మన కష్టార్జితం, మన రక్తం అయిన మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నాం. అలాంటిది ఇంత బ్రహ్మాండంలో ఎర్త్ అనే ప్లానెట్లో ఒక చోటు ఇచ్చిన భగవంతుడికి మనం కట్టం ఆ ట్యాక్స్. కట్టే ట్యాక్సే, కట్టే రెంటే, ఇతరులకు చేసే సహాయం, అదే వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, అదే లోక కళ్యాణం. అది చేయమని చెప్తున్నాం, అది మోసమా? వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ చేయమని చెప్తున్నాం, అది మోసమా? కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాం, అది మోసమా? ప్రేయర్స్ చేయండి అని చెప్తున్నాం, అది మోసమా? పాజిటివ్గా ఉండమని చెప్తున్నాం, అది మోసమా? మీ థాట్సే మీ భవిష్యత్తుని క్రియేట్ చేస్తుంది, సో మీ థాట్స్ని స్ట్రెంగ్తన్ చేసుకో అని చెప్తున్నాం, అది మోసమా? కాన్షియస్ లెవెల్ని పెంచుకోండి అని చెప్తున్నాం, అది మోసమా? ఏది మోసం? మరి ఇంతమంది పుట్టుకొస్తున్నారు కదండి, జనాలకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, ఎవరిని నమ్మాలి? ఇప్పుడు బాబాలు ఉన్నారు, ప్రీవియస్ చూసాము, మరి వాళ్ళది నమ్మాలా, మీరు విశ్వం అంటున్నారు, మీరు మీద నమ్మాలా, మీరు ఆకోవకు చెందిన వాళ్ళ, ప్రజలకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. హ్యావ్ సమ్ క్లారిటీ, హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఎవరిని నమ్మాలి? మనకున్న రెండే చెవులు, గారు 33 మందికి చెవులు ఇచ్చేస్తాం. మన ఇంటి ముందు లుంగి వేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలా ట్యాప్ చేస్తే ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. ఎవరికి ఇవ్వాలి మన చెవులు అన్నది వెరీ ఇంపార్టెంట్. కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఒక వ్యక్తి యొక్క మాటలు మన శరీరంలో ఎనర్జీని డ్రైవ్ చేస్తుందంటే వినడంలో తప్పలేదు. ఒక వ్యక్తి యొక్క మాటలు వింటే సూసైడ్ థాట్ నుంచి బయటకు వెళ్తున్నామంటే వినడంలో తప్పలేదు. లైఫ్ మొత్తం ఎత్తుపోయింది, ఏమి చేయాలో తెలీదు, అర్థం కాని స్థితిలోనే ఒక వ్యక్తి యొక్క వాయిస్ ఒక శక్తిని ప్రసాదిస్తుందంటే వినడంలో తప్పలేదు. చెప్పింది మంచి అయినప్పుడు తప్పేముంది వినడానికి? డ్రగ్స్ గురించి ప్రమోట్ చేస్తూ ఉన్నామా? ఆర్ ఎల్స్ ఎనీ క్రైమ్ గురించి ప్రమోట్ చేస్తూ ఉన్నామా? నో, వీఆర్ గివింగ్ గుడ్, మంచి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాం, యూనివర్సల్ నాలెడ్జ్ని ఇస్తూ ఉన్నాం. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ సీకింగ్ వన్నెస్, ఇండియన్ ఫ్రీక్వెన్సీ, ఎంతో ఉంది విశ్వజ్ఞానం. పాజిటివ్ గురించి మాట్లాడుతున్నాం. కామన్ సెన్స్ ఉండాలి. ఎవరికి వినాలి, ఎవరిని ఆచరించాలి అన్న విచక్షణ మన వ్యూవర్స్కి ఉంది. కాకపోతే ఒక వ్యక్తిలో 99 నెగిటివ్స్ ఉంటే ఒక పాజిటివ్. ఉంటుంది, మనకేం కావాలి? పాజిటివ్. సో అది మాత్రమే గ్రాస్ప్ చేసుకోవాలి. బట్ ఎవరిని ఫాలో అవ్వాలన్న క్లారిటీ మనకు మనం తెచ్చుకోవాలి. కలిసిన ప్రతి ఒడు ఏదో చెప్తాడు, అన్నీ వినిస్తామంటే ఏడో తేల్తాం షెడ్లో. గోవింద గోవింద శివైక్యం. ఎవరికి వినాలి, ఎవరికి వినకూడదు? ఎవరికి వినాలి అంటే ఫస్ట్ మన ఇన్నర్ సెల్ఫ్కి వినాలి, ఇన్నర్ కాన్షియస్నెస్కి వినాలి, మన సోల్కి వినాలి. సాంస్క్రిట్లో కా అంటారు ఆత్మ, మన ఆత్మకు వినాలి. అది చెప్పుద్ది. సోల్ డ్రైవన్గా మనం నడిస్తే పీరియడ్, అమేజింగ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. బట్ అది ఐడెంటిఫై చేయాలి అంటే హ్యావ్ సమ్ కామన్ సెన్స్. చాలా మంది అండి అప్పుల బారిన పడి సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు, అప్పులు తీర్చలేక మితిమీరిన అప్పులు చేసేసి ఆ ఇబ్బందుల్లో ఉంటున్నారు. మరి మీరేమో సింపుల్ గా వెల్లుల్లిపాయతో అప్పులు తీరిపోతాయని చెప్తున్నారు, ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇక్కడ ఒక అండర్లైన్, వెల్లుల్లిపాయతో ఏదో చేయండి అప్పులన్నీ తీరిపోతాయని ఎప్పుడు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు చెప్పలేదు. అది ఒక స్పిరిచువల్ రెమెడీ, అది ఒక ఆన్షియంట్ టెక్నిక్, గ్రేట్ రిజల్ట్ వస్తుంది. కానీ దానికి మనం కర్మయోగలము. కర్మ అంటే యాక్షన్, మన పని మనం చేయాలా. ఇంట్లో కూర్చొని డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని మంత్రా చదివితే బూడిది రాలుద్ది. మన పని మనం చేయాలని చెప్పాను. అండ్ సెకండ్ థింగ్, అప్పు అనేది హయ్యెస్ట్ వైబ్రేషన్ ఉన్న నెగిటివ్ ఎనర్జీ. నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి, ఈ భూమి అనే గ్రహం మీద అద్భుతమైన జన్మ ఏంటి? ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఈ భూమి అనే గ్రహం మీద అద్భుతమైన జన్మ ఏంటి? మానవ జన్మ. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు జీవితం అద్భుతంగా ఉండాలి, లేకపోతే అవమానాలతో, అనారోగ్య సమస్యలతో, ఇబ్బందులతో, అప్పులతో ఉండాలా? అద్భుతంగానే ఉండాలి. మరి అద్భుతంగా లేకుండా అప్పులతో బాధపడుతున్నామంటే తప్పు ఎవరిది? మనది. బిల్ గేట్స్ ఒక కోట్ చెప్పారు కదా, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం నీ తప్పే. మనీ మేనిఫెస్టేషన్ చేయండి, అవుతుంది. ఆపర్చునిటీస్ మన ముందుకు వస్తాయి. ఎరుకతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండి ఆపర్చునిటీస్ని గ్రాస్ప్ చేసుకోవాలి. ముఖ్యంగా డబ్బుకు సఫర్ అవుతున్నాము అంటే తెలిసి తెలియక ఏదో ఒకరోజు మనం డబ్బుని తక్కువ చేసి మాట్లాడాం. డబ్బుదేముందరా అంటాం, డబ్బుదేముందా? అది ఎంత క్రైమ్ అన్నమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది డబ్బు? పేరెంట్స్కి గుడ్ హెల్త్, న్యూట్రిషన్, ఫుడ్ ఇస్తుంది డబ్బు? ప్రేమించడానికి డబ్బు అక్కర్లేదు, ప్రేమను చూపించడానికి డబ్బు కావాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది డబ్బే. కాబట్టి మనీ మేనిఫెస్టేషన్ చేయాలా? బట్ చాలాసార్లు అనుంటాం డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయని. అఫ్కోర్స్ ఆ కాగితం తయారవుతుంది ప్లాంట్ నుండే కదా. కరెన్సీ అనేది ఎనర్జీమా? కరెన్సీ అనేది ఎవాల్వ్ అవుతూ ఉండాలి. మనీ ఈజ్ అన్ ఎనర్జీ, కరెన్సీ అన్ ఎనర్జీ. డబ్బుని ప్రేమించాలా? డబ్బుని గౌరవించాలా? శరణాగతి కోరుకోవాలా? క్షమాభిక్ష వేడుకోవాలా? ఈ నాలుగు చేస్తే డబ్బుకు లోటు ఉండదు.
మార్క్ మై వర్డ్స్, డబ్బుకి లోటు ఉండదు. కానీ అనుభవిస్తున్నాము అంటే కర్మ ఫలితం, రుణ ఫలితం అని కూడా ఉంటుందని గ్రహించాల్సి ఉంటుంది. సఫర్ అవుతున్నామంటే రిజల్ట్ ఆఫ్ కర్మ, ఓకే, దాన్ని ఎలా పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి, దాని నుంచి బయటకు ఎలా రావాలి అన్న దాని మీద ఫోకస్ ఉండాలి. కానీ నాకు అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు అనే భావన విడిచిపెడతా ఉన్నాం. యూనివర్స్ మళ్ళీ అప్పుతోనే బ్లెస్ చేస్తూ ఉంది. కమ్అవుట్ ఫ్రమ్ దట్ జోన్. ఉన్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ వే సబ్జెక్ట్ని పట్టుకోవాలి, మేనిఫెస్టేషన్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ వే అండర్ ద స్కై. ఇప్పుడు లెక్కలకి సూత్రాలు ఉంటాయి కదండి, ఫార్ములాస్ అంటారు కదా, డబ్బుకి కూడా సూత్రాలు అని చెప్తున్నారు మీరు. ఆ సూత్రం నేర్చుకుంటే డబ్బులు వచ్చేస్తాయి అని అంటున్నారు. అప్పుడు మరి ఈ ఉద్యోగం, ఈ కష్టపడడం ఇవన్నీ లేకుండా చక్కగా సూత్రాలు నేర్చుకుంటే వచ్చేస్తాయా? 100% వస్తుంది. కాకపోతే మానవ జన్మ తీసుకున్నాక రోటీ కప్పడ మకాన్ కొరకు వీ హ్యావ్ టు డూ సంథింగ్. అదే మన జాబ్, అదే మన బిజినెస్, అదే మన వ్యవసాయం. ఇప్పుడు డబ్బుకు ఒక లెక్క ఉంటుంది అని అన్నారు. ఆ డబ్బు లెక్కే ఇప్పుడు మాట్లాడున్నాం. తెలిసి తెలియక డబ్బుల్ని తక్కువ చేసి మాట్లాడాం. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని పదే పదే తక్కువ చేస్తూ మాట్లాడితే ఆ వ్యక్తి మీ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడా? ఇందా సేమే మనీ ఇస్ ఆల్సో ఎనర్జీ. నువ్వు ప్రతిసారి డబ్బును తక్కువ చేసి మాట్లాడితే డబ్బు మీ దగ్గర ఉంటుందా? ఉండదు. కాబట్టి డబ్బుని గౌరవించాలి, ప్రేమించాలి, ఎన్నోసార్లు హర్ట్ చేస్తుంటాం, శరణాగతి వేడుకోవాలి. తెలిసి తెలియక నేను తక్కువ చేసి మాట్లాడాను, దయచేసి క్షమించు అని మన యొక్క ఎమోషన్ని, మన యొక్క ఎనర్జీని, మన యొక్క భావాన్ని, మన యొక్క లవ్ని, మన యొక్క రొమాన్స్ని, మన యొక్క లస్ట్ని కూడా డబ్బుకు చూపించాలి. మనీ ఈజ్ ఎనర్జీ. 100% మనీ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇట్స్ ప్రూవెన్ కాన్సెప్ట్. సో మీరు చెప్పినట్టు అందరూ పాటిస్తే మరి పేదవాళ్ళు అనేవాళ్ళే ఉండరు కదా, అందరినీ రిచ్గా చేసేద్దామంటే? 100% అంటే సబ్జెక్ట్ని పట్టుకోండి. ఎవరు వద్దంటున్నారు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వద్దని ఎవరు అనుకుంటున్నారు తెలుసా? వాళ్ళకు వాళ్ళే. ఈ రోజుల్లో మనకి సంస్కారం తక్కువ, సందేహాలు ఎక్కువ. 2-4 అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఇన్ ద సేమ్ వే ప్రజెంట్ సొసైటీ ఎలా తయారైపోయిందని సందేహాలు ఎక్కువ అయిపోయాయి. పనికి వస్తుంది అన్నప్పుడు ఆచరించడంలో తప్పేముంది? మనీ మేనిఫెస్టేషన్ ఎందుకు చేయకూడదు? ఏమి డబ్బు 100,000 కోట్లు ఏమైనా ఖర్చు పెట్టాలా? మనీ ఈజ్ మై ఎనర్జీ అని చెప్పి పాజిటివ్గా అన్నాడు. డబ్బును ప్రేమించు, విశ్వంతో అడుగులు వేయు. స్విచ్ వర్డ్స్ ఉంటాయి. ఎందుకు వర్డ్స్కి ఒక ఎనర్జీ ఉంటుంది అంటే వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఒక పదం ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్కి ధనాకర్షణ అయ్యే శక్తి ఉంది. అందుకే కొన్ని స్విచ్ వర్డ్స్ కూడా మేము చెప్తుంటాం. వాళ్ళు డిసైడ్ అవ్వాలా నేను లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని? వాళ్ళు డిసైడ్ అవ్వకపోతే జీవితాంతం దరిద్రంగానే ఉండాలి. అది ఎవడిది తప్పు? వాడిది. ఆచరణలో పెట్టండి అని మొత్తుకుంటా ఉన్నాము. డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, దాన్ని ట్రూత్ అని మాట్లాడుతూ ఉన్నాం. ఫాలో అవ్వకపోతే ఎవరిది ప్రాబ్లము? ఆ పర్సన్ది. సో వైబ్రేషన్స్ అన్నారు కాబట్టి నాకు క్వశ్చన్ వచ్చింది. వైబ్రెంట్ వంశీ అన్నారు కదా, ఏంటంటే అసలు వైబ్రెంట్ వంశీ అంటే వైబ్రేషనా? వైబ్రెంట్ అంటే చాలా మీనింగ్ ఉందండి. ఫుల్ ఆఫ్ కలర్స్ అని, ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని, ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఫుల్ ఆఫ్ లైఫ్ అని. వైబ్రెంట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎమోషన్, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఎమోషన్. ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. హయ్యెస్ట్ ఎమోషన్స్, హయ్యెస్ట్ ఎనర్జీస్, హయ్యెస్ట్ ఫుల్ ఆఫ్ లైఫ్ని కలిగి ఉన్న వ్యక్తిని వి కాల్ ఇట్ ఇస్ అ వైబ్రెంట్. అంటే ఇవన్నీ హయ్యెస్ట్ ఉన్నాయి కాబట్టి మీరు వైబ్రెంట్ వంశీ పెట్టుకున్నారు. ఆశీర్వాదం మనం కొన్ని పెట్టుకోవడానికి అవ్వదు, భగవంతుడు ఆశీర్వదిస్తేనే కొన్నది. అయితే ఏ కన్న తల్లి, ఏ కన్న తండ్రి కడుపులో పుట్టాలని చూస్ చేసుకున్న రైట్ ఉందా మీకు? ఏ రిలీజియన్లో పుట్టాలని చూస్ చేసుకున్న రైట్ ఉందా? ఏ లొకేషన్లో పుట్టాలో చూస్ చేసే రైట్ ఉందా? అది కర్మ ఫలితం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, మా ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం. పవర్ఫుల్ ఏంజిల్ నెంబర్స్ అని కూడా చెప్తారు మీరు. నెంబర్స్ కి అంత పవర్ ఉంది? 100% పవర్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ నెంబర్. కరెన్సీ ఇస్ ఎ నెంబర్. మ్యారేజ్ చేయాలంటే ముహూర్తం చూస్తున్నారు, ముహూర్తం ఇస్ ఎ నెంబర్. చనిపోయేటప్పుడు టైం నోట్ చేస్తున్నారు, నెంబర్. పుట్టేటప్పుడు టైం నోట్ చేస్తున్నారు, నెంబర్. ఎవ్రీథింగ్ ఇస్ నెంబర్. నెంబర్స్ను డీకోడ్ చేయగలిగితే వీ కెన్ డూ ఎనీథింగ్. అండ్ ఏంజిల్ నెంబర్స్ అన్నారు, అసలు ఏంజిల్ అంటే ఏంటి? నెంబర్స్ మాత్రమే ఏంజిల్స్ కాదు. ఒకనొక టైంలో ఒక చిన్న కిడ్డే మనకి ఏంజిల్ అవుతారు. ఒకనొక టైంలో బటర్ఫ్లై ఏంజిల్ అవుతుంది. ఒకనొక టైంలో డాగ్ ఏంజిల్ అవుతుంది, క్యాట్ ఏంజిల్ అవుతుంది, బటర్ఫ్లై ఏంజిల్ అవుతుంది. రిపీటెడ్గా నెంబర్స్ కనిపిస్తే దాన్ని ఏంజిల్ నెంబర్స్ అంటారని మీరు అన్నారు. దీని వెనకాతలు ఉన్న బ్యాక్ అండ్ యూనివర్సల్ లాజిక్ ఏంటి అంటే, రిపీటెడ్గా కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టైం చూద్దామని ఇలా ఫోన్ తీశారు, అప్పుడే 11:11 అవుతుంది, అప్పుడే 12:12 అవుతుంది. మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నారు, మీ ముందు కార్ నెంబర్ 555 కనిపిస్తుంది, 555. ఇలా రిపీటెడ్గా నెంబర్స్ కనిపిస్తున్నాయంటే దాని వెనకాతలు ఉన్న సైన్స్ ఏంటంటే, మీరు సింక్రొనైజేషన్లో ఉన్నారు, విచ్ మీన్స్ అనంత బ్రహ్మాండంతో కూస్తో కాస్త అనుసంధానంలో ఉన్నారు, ఎలైన్లో ఉన్నారు. బట్ 111కి ఒక మీనింగ్, యాజ్ పర్ న్యూమరాలజీ. 222కి ఒక మీనింగ్. ఒక 111 మీద 100 పేజీల పుస్తకం రాయొచ్చు. బట్ ఇన్ జనరల్ మనం అర్థం చేసుకోవాలి అంటే, రిపీటెడ్గా ఏంజల్స్ నెంబర్స్ వస్తున్నాయి అంటే, బేటా ఐఆమ్ విత్ యూ, జస్ట్ గో హెడ్ అండ్, యూనివర్స్ ఒక మాట చెప్తుందని అర్థం. మీరు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఉంటారు కదా చాలా వీడియోస్ స్టార్టింగ్లో విన్నాను. అంటే యూనివర్స్కి ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పాలి అంటారా? గ్రేట్, థ్యాంక్ యూ. నా దృష్టిలో థ్యాంక్ యూ అన్న వర్డ్ బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అండర్ ద స్కై. థ్యాంక్ యూ అని చెప్పడం వేరు, మనష వాచ కర్మన గుండె లోతుల నుంచి బాడీ మైండ్ హార్ట్ సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవుతూ థ్యాంక్ యూ చెప్పడం వేరు. కృతజ్ఞత భావం అనేది హయ్యెస్ట్
పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉన్నది. సో కృతజ్ఞత చూపించాలా, పారే నదికి కృతజ్ఞత చూపించాలా. ఆ పారే నది లేకపోతే ఈరోజు ఫుడ్ వస్తుందా? సూర్యుడికి కృతజ్ఞత చూపించాలి. కంటికి కనిపించిన భగవంతుడు అని చెప్తాం. ఏ దేవుడికి మనకు యాక్సెస్ లేదు, సూర్యభగవానుడికి యాక్సెస్ ఉంది. అదే సూర్యుడు లేకపోతే ఫోటోసెన్సిస్ అవుతుందా? ఫుడ్ పండే ఛాన్స్ ఉందా? తినే ఛాన్స్ ఉందా? మన పనులు అవుతాయా? ఏదో ఒకరోజు ఎండ వస్తే దీని అమ్మ ఏంటి రోజు ఎండ ఇలా ఉంది అన్నాం, బట్ ప్రతిరోజు వెలిగినిస్తున్న సూర్యుడికి ఏ రోజైనా థ్యాంక్ యూ చెప్పామా? లేదు, బికాస్ ఆఫ్ ఈగో. చంద్రుడికి థ్యాంక్ యూ చెప్పామా? కలిగి ఉన్న ఇంటికి థ్యాంక్ యూ చెప్పాలి, కలిగి ఉన్న ఉద్యోగానికి థ్యాంక్ యూ చెప్పాలి, కలిగి ఉన్న వ్యాపారానికి వ్యవసాయానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత అద్భుతమైన జన్మిచ్చిన తల్లిదండ్రులకి థ్యాంక్ యూ చెప్పాలి. చాలామంది అడుగుతారు నువ్వేమి ఇచ్చావు నాకు అని. శరీరం ఇచ్చారు కదా, ఈ శరీరంతో నువ్వేం చేస్తూ ఉన్నావు అన్నది నీ భవిష్యత్తుని డిరైవ్ చేస్తుంది. థ్యాంక్ యూ చెప్పాలి మా. ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు. గ్రేట్ ప్లస్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాటిట్యూడ్. కృతజ్ఞత భావం మనష వాచ కర్మన గుండె లోతుల నుండి మైండ్ హార్ట్ బాడీ సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవుతూ థ్యాంక్ యూ చెప్పడం ద్వారా వైబ్రేషన్స్ని మార్చవచ్చు. గ్రహాలు కూడా తిరగబడతాయి. ఇదే ఫైనల్ కన్క్లూజన్. అంత ఎమోషన్ ఉంది థ్యాంక్ యూ అన్న వర్డ్కి, బట్ ఎలా చెప్పాలి అన్నది వెరీ ఇంపార్టెంట్. సరే, మాటలు వినడానికి చాలా బాగున్నాయండి, కానీ మీ మాటల వల్ల చాలా మందిని సోమరి వాళ్ళని చేస్తున్నారని నేను అంటాను. ఓకే, మీ ఆన్సర్ ఏంటి? సోమరి పోతుల్ని చేస్తున్నాం అంటున్నారు. ఏ విధంగా చేస్తున్నాం? ఏమి చెప్తున్నాం మనం? కర్మయోగము. కర్మ అంటే యాక్షన్, పని. పని చేయండి రా స్వామి, ఒక్క అడుగు మీరు వేయండి, మిగతా అడుగులు విశ్వం వేయిపిస్తుంది అని చెప్తున్నాం. లైఫ్లో గోల్ పెట్టుకోండి అని చెప్తున్నాం. సోమరిపోతులు ఎలా అవుతుంది? నెక్స్ట్ December 31, 2025కి ఈ ఎంత మనీని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నావో, ఎంత మనీని ఎర్న్ చేద్దాం అనుకుంటున్నావో గోల్ పెట్టుకో అని చెప్తున్నాం. గోల్ ఓరియంటెడ్గా కదులు అని చెప్తున్నాం. నేను ఉన్నాను నీతో పాటు అన్న హోప్ని ఇస్తున్నాం. సోమరిపోతుల్ని క్రియేట్ చేయట్లేదు, హోప్ని క్రియేట్ చేస్తున్నాం. హోప్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్. భగవంతుడి ఆశీర్వాదం నీతో ఉంది అన్న బిలీఫ్ ఈజ్ ద క్యాటలిస్ట్ అన్న బిలీఫ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నీ వల్ల అవుతుంది, నీకు ఆ క్యాపబిలిటీ ఉంది, నీకు ఆ పాసిబిలిటీ ఉంది, నీకు ఆ ఎబిలిటీ ఉంది. ధనవంతుడు అవ్వడానికి నీకు అర్హత ఉంది, కోటీశ్వరుడు అవ్వడానికి నీకు హక్కు ఉంది, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తి నీకు ఉంది అని భుజం తడుతున్నాం. సోమరిపోతుని చేయట్లేదు. సరే, ఇదంతా బాగుంది వంశీ గారు. మరి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, కొంతమంది అడుగుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏమైనా రెమెడీస్ ఉన్నాయి? మీరు చాలా రెమెడీస్ చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు నేను కొన్ని చూశాను, తలగడ కింద అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, స్నానం చేసేటప్పుడు అది వేసుకోండి, బిర్యానీ ఆకు మీద రాయండి, వెల్లుల్లిపాయతో ఇట్లా అప్పులు తీరుతాయి, గ్రీన్ పెన్తో రాయండి, బ్లూ పెన్తో రాయండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సరే, ఇవన్నీ పక్కన పెడితే మరి గవర్నమెంట్ జాబ్స్ సంవత్సరాలు కష్టపడి చదువుతూ ఉంటారు కదా స్టూడెంట్స్, మరి అలాంటి వాళ్ళకి కూడా మీ దగ్గర రెమెడీస్ ఉన్నాయా? గ్రేట్ క్వశ్చన్ మా. ఇదే గవర్నమెంట్ జాబ్ ఈ టాపిక్ మీద చాలా మేజర్ వీడియో మనం ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యంగ్స్టర్స్కి నేను చెప్తుంది, హ్యావ్ సమ్ కామన్ సెన్స్ మా. రిక్రూట్మెంట్ అవుతుంది, 100 పీపుల్స్కి మాత్రమే పాసిబిలిటీ ఉంది, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎన్రోల్ అవుతూ ఉన్నారు. ఎందుకు ఎంటర్ప్రెన్యూర్ అవ్వకూడదని ఆలోచించకూడదు? 25 సంవత్సరాలు చదువుతుంది, 25 వేల శాలరీ కోసమా? నో. ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ మేనిఫెస్టేషన్, అఫ్ కోర్స్ రోటీ కప్పడం, మొక్కాని కొరకు ఇల్లు కడవడం కొరకు ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒకటి ఉండాలి. మేనిఫెస్టేషన్ చేయడం ద్వారా సాధించలేనిది ఏదీ లేదు. కానీ యంగ్స్టర్స్కి ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, గవర్నమెంట్ జాబ్ అని పట్టుకుంటూ ఏలాడుతూ సంవత్సరాల తరబడి వేస్ట్ చేసేస్తూ ఉన్నారు. అందులో ఒకరికో ఇద్దరికో 10 మందికి వస్తూ ఉంది, మిగతా వాళ్ళు దే ఆర్ వేస్టింగ్ ద టైం. 18 సంవత్సరాలు వచ్చాక కూడా ఒక A4 షీట్ జిరాక్స్ చేయడానికి 1 రూపీ తల్లిదండ్రులకు అడుగుతున్నామంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అదే ఫారిన్ కంట్రీలో 18 ఇయర్స్ వచ్చాక ఒబామా కొడుకు కూతురైనా సరే బయటికి వెళ్ళాల్సిందే డబ్బు సంపాదన కొరకు, ఎక్స్పీరియన్స్ని తెలుసుకోవడం కొరకు. బారక్ ఒబామా వాళ్ళ డాటర్ అదే చేసింది, వీళ్ళు హోటల్లో వర్క్ చేసింది, ఆమెకు అవసరమా? బట్ మనకు అలా లేదు. ఏమో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ 15 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటాం, బట్ ఈ 15 సంవత్సరాలు నీకు తిండి ఖర్చు. నాకు మా ఫాదర్ చెప్పారు, గో ఫర్ గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. బయట ఒక కన్వెన్షనల్ థింకింగ్ ఉంది, నాన్న బాగా చదువుకో, మంచి మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్ వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మార్కులు వస్తున్నాయి, మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్ ఎక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది? ఉద్యోగం చేస్తూ కోటీశ్వరుడు అయిన వ్యక్తిని ఒక్కరిని చూపించండి మాకు. ఇస్ దర్ ఎనీ 1 పర్సన్ వ్యాపారం చేస్తే కోటీశ్వరులు అవుతూ ఉన్నారు? ఎందుకు అలా ఆలోచించకూడదు? ఒక ఎంటర్ప్రెన్యూర్ అయితే 4 అవకాశం ఇవ్వచ్చు, అలా ఎందుకు ఆలోచించకూడదు? ఈరోజు అమ్మేవాడు కోటీశ్వడా, కొనేవాడు కోటీశ్వడా? కొనేవాడు. ఎస్, వెరీ గుడ్. మీరు రోజు ప్రతి నెల నెలవారి సామాన్లు కొంటున్నారు, ఎన్ని కోట్లు సంపాదించారు? టాటా 1 రూపీ సాల్ట్ ప్యాకెట్ అమ్ముతున్నాడు, 1 రూపీ వాటర్ ప్యాకెట్ అమ్ముతున్నాడు, లక్షల విలువైన కార్లు అమ్ముతున్నాడు. అమ్మేవాడు కోటీశ్వడా, కొనేవాడు కోటీశ్వడా? అమ్మేవాడు కోటీశ్వడు. మనమేం అమ్ముకుంటున్నాం? నేర్చుకున్న జ్ఞానాన్ని అమ్ముకుంటున్నాం, సరస్వతి దేవుని అమ్ముకుంటున్నాం. మనకు అమ్మడానికి తప్పు, అమ్మితే సేల్స్ బాయ్లా చూస్తారు. హయ్యెస్ట్ క్వాలిటీస్ని అక్కడే కదా డెవలప్ చేసుకోవచ్చు. నా పాయింట్ ఏంటి అంటే మా,
గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాదు, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మన అరిచేతులతో మన భవిష్యత్తును మనం క్రియేట్ చేసుకోవచ్చు. యూనివర్స్ ఇస్ కాలింగ్ యూ, కో క్రియేట్ విత్ మీ, కమ్ అండ్ కో క్రియేట్ విత్ మీ. యూనివర్స్ ఇస్ ఎస్ బటన్ మా, యూనివర్స్ ఇస్ ఎస్ బటన్. నా వల్ల అవుతుంది అని మీరు అనుకుంటే ఎస్ అంటుంది, నా వల్ల అవ్వదు అనే సరే ఎస్ అంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఓకే పెట్టుకోండి, అవుతుంది, కానీ హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని ఆలోచన 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, ఒక పారిశ్రామికవేత్తగా మారొచ్చు కదా, అలా ఆలోచించండి అని చెప్పి నా ఓట్. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి ఇప్పుడు మీకు ఏంటి పోలిక? ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ఆర్ డివైన్ సోల్స్, ఆల్ ఆర్ సుప్రీం సోల్స్. దైవే మనుష్య రూపేణ ప్రతి ఒక్క వ్యక్తి శరీరంలో కూడా దైవత్వం ఉంది. బట్ జ్యోతిష్యం అన్నారు కాబట్టి ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. ఆస్ట్రాలజీ 80%, వేదిక్ న్యూమరాలజీ 80%, వాస్తు 80%, యూనివర్సల్ ఎనర్జీస్ 100%. ఎవ్రీథింగ్ ఈజ్ అని భగవద్గీత చెప్పింది కదా, యత్ పావం తద్ భవతి. బైబుల్ చెప్పింది కదా, యాజ్ అ మ్యాన్ థింక్ హీఈస్ అని. ఎస్, ఎనర్జీస్ మీద ఫోకస్ పెట్టండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఇస్ ఎవ్రీథింగ్. ఈ గ్లాస్కి ఒక ఎనర్జీ ఉంది, ఈ మైక్ ఒక ఎనర్జీ ఉంది. మైక్రోస్కోప్లో పెట్టి ఇన్ డెప్త్ చూస్తే కొన్ని ప్రోటాన్స్, ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. ఎనర్జీ ఎప్పుడు వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. సైన్స్ ప్రూవ్ చేసేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో మీరు చెప్పేవన్నీ పాటించే క్రమంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే హ్యాపీగా ఉండండి అంటున్నాం. ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది? అప్పుల గురించి ఆలోచించద్దు అంటున్నాం. అనారోగ్య సమస్య ఎందుకు వస్తుంది? కృతజ్ఞత చూపించండి అంటున్నాం. ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది? ఎర్లీ అవర్స్లో లేవు అని చెప్తున్నాం. ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది? నేచర్తో మమేకమవుతూ అడుగులు వేయి అని చెప్తున్నాం. ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది? స్పిరిచువాలిటీగా ముందుకు వెళ్ళు అంటున్నాం. ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది? నిన్ను నడిపిస్తుంది ఒక దైవశక్తి, విశ్వశక్తి అని చెప్తున్నాం. ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుంది? ఇవన్నీ చేయట్లేదు కాబట్టి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటున్నాం. హెల్దీగా అవ్వాలంటే విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఇవన్నీ ఎక్కడ నడుస్తాయి, మనం కష్టపడాలి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, పని చేస్తేనే డబ్బు, కళ్ళు మూసుకున్నా ఇవన్నీ చేస్తే డబ్బు రాదు అనుకునే వాళ్ళకి, మరి వయసులో మీకంటే పెద్దగా ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు మీలాగా చెప్పే వాళ్ళు మనకి బయట సొసైటీలో, వాళ్ళకే కానీ చూస్తున్నటువంటి వ్యూవర్స్కే కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ టాక్ షో ద్వారా? వన్ కన్క్లూజన్, మన అనుకుని మాట్లాడుతూ ఉన్నా, చూస్తున్న ప్రజలు మన వాళ్ళు అనుకుని చెప్తా ఉన్నా, ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ గ్లోబ్, మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని హిట్ చేస్తున్నాం యూనివర్సల్ సబ్జెక్ట్ ద్వారా. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు, మన స్టూడెంట్స్, మన ఫ్యామిలీ, మన పరివారం, మన డిసైపుల్స్, ఇంతమంది లైఫ్స్ని బాగా స్టడీ చేశాక ఐ వాంట్ టు టెల్ వన్ వర్డ్ టు ద వరల్డ్. ఏంటి అంటే, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ. దట్ ఓన్లీ లీడ్స్ టు హ్యాపీ, కన్సిస్టెంట్ అండ్ అబండెంట్ లైఫ్. అంటే విశ్వ నియమాల్ని, విశ్వ జ్ఞానాన్ని నేర్చుకొని విశ్వ నియమాల్ని ఆచరిస్తూ వెళ్ళడం ద్వారా స్థిరత్వమైన, సంపూర్ణత్వమైన జీవితాన్ని గడుపుతాము అని నా మాట. స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్, యూనివర్సల్ లాస్ని స్టడీ చేయండి, నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయండి, ఆచరణలో పెట్టండి. అది ఒక్కటే మార్గము లావిష్ అబండెంట్ లైఫ్ని లీడ్ చేయడం. యూనివర్స్కి మీ జెండర్తో సంబంధం లేదు, మీ యొక్క రిలీజియన్తో సంబంధం లేదు, మీ యొక్క క్యాస్ట్తో సంబంధం లేదు, మీకున్న వయసుతో సంబంధం లేదు, మీకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీకున్న ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. యూనివర్స్కి మీ ఎనర్జీస్తోనే సంబంధం. ఆ యూనివర్సల్ నాలెడ్జ్ని నేర్చుకొని నిజ జీవితంలో మనం ఆచరణలో పెడితే అది ఒక్కటే మార్గము లావిష్ అబండెంట్ లైఫ్ని లీడ్ చేయడానికి. దిస్ ఇస్ మై ఫైనల్ వర్డ్ టు అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వంశీ గారు. ఆత్మ నమస్కారం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. ఎవరి నమ్మకం వారిది, ఎవరి ఇష్టం వారిది. అనర్థాలు జరగకుండా విశ్వాసంతో చేసే పనులకి అభ్యంతరాలు అనేవి ఉండవు అనేదే మా ఈ టాక్ షో యొక్క ఉద్దేశం. మరి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ నవీన సైనింగ్ ఆఫ్.